సార్ మంచు ఫ్యామిలీలో గొడవలు ఎప్పటి నుంచో ఉన్నాయి కానీ బయటికి ఎప్పుడు రాలేదు అని అంటుంటారు. ఈరోజు మంచు మనోజ్ గారు స్పెసిఫిక్గా ఆ వీడియో పెట్టి ఇదండి పరిస్థితి ఇలా కొడుతుంటారు మా ఇంటికి వచ్చి అని చెప్పడం తెగ వైరల్ అవుతుంది. ఇప్పుడు టోటల్గా నీ ఓపెనింగ్ కమెంట్స్ అన్నీ కూడా అర్ధరహితమైనవి, అనవసరమైనవి. అసలు వాళ్ళిద్దరు ఆ కుటుంబంలో గొడవలు ఉన్నాయి అని అనుకుంటాం, ఇన్నాళ్ళు చాలా కాలంగా ఉందనుకుంటామే ఒక పెద్ద అబద్ధం. అది ఒక పెద్ద తప్పుడు కోతలు, తప్పుడు మాటలు అవి వాళ్ళు సోషల్ మీడియాలో. ప్లస్ ఇవాళ నా ఇంటికి వచ్చి కొట్టు, అది మనోజ్ ఇల్లు కాదు, అది విష్ణు ఇల్లు కాదు, అది ఒక సారథి ఇల్లు. సారథి అనేవాడెవడు? విష్ణుకి బంధువే, మనోజ్కి బంధువే, మోహన్ బాబు యొక్క పర్సనల్ అతను. ఇన్ని సంవత్సరాలుగా ఉన్నాడు ఆ కుటుంబంతో, వాళ్ళ రిలేషన్ ఫ్యామిలీ రిలేషనే, అదే ఊరు, అలా బంధువు. అతను ఏదో విషయంలో ఒక చిన్న క్లారిఫికేషన్ కావాలి, ఆ క్లారిఫికేషను తను ఇవ్వట్లేదు. ఇవ్వకపోయేటప్పటికి మనం విష్ణు కొంచెం ఏంటి నేను అడుగుతా ఉంటే ఇంతవరకు క్లారిటీ ఇవ్వట్లేదు, ప్లస్ దొరకవు రావు అని కొంచెం ఇంటికి వెళ్ళాడు. నేరుగా ఇంటికి వెళ్ళాడు. ఇంకో వాళ్ళ ఇంటికి అయితే ఎందుకు వెళ్తాడు? వాళ్ళ సారథి, వాళ్ళ మనిషి, వాళ్ళ మనిషికి సరే రావట్లేదు, తనే నేరుగా ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళి ఆ మాట మాటలో ఏదో కొంచెం కోపం వచ్చింది. ఆ కోపం వచ్చింది, మళ్ళీ వాళ్ళు ఏదో ఆపారు, అయిపోయింది. అది ఇంటి గొడవ, అది ప్రపంచానికి సంబంధం లేదు, సమాజానికి సంబంధం లేదు, ఎక్కడ రోడ్డు మీద వచ్చి ఎవరో ఇంటి మీద పట్టడం కాదు. అది వాళ్ళ కుటుంబంలో, వాళ్ళ కుటుంబంలో సంబంధించిన ఇంటికే తను వెళ్ళాడు, బయటిల్లు కాదు, తన రిలేషన్ ఇంటికి వెళ్ళాడు. ఏదో ఆ క్లారిఫికేషన్ కూడా ఎందుకు చేయాల్సి వచ్చింది ఆ సీను? గతంలో మోహన్ బాబు చూసుకునేవాడు అన్నీ, పెద్దగా మోహన్ బాబు పెద్దగా ఉండి ఏ విషయం వచ్చినా అన్నీ తను చూసుకునేవాడు. మిగతా వాళ్ళు తను చెప్పింది ఎగ్జిక్యూట్ చేయటం వరకే ఉండేది. అదే పరిస్థితులు అందరూ ఉండేవారు. ఇప్పుడు మోహన్ బాబు ఎప్పుడైతే వైస్ ఛాన్సలర్ అయ్యాడో కాలేజీకి, యూనివర్సిటీకి, ఎప్పుడైతే వైస్ ఛాన్సలర్ తన బాధ్యతలు పెరిగినాయి అక్కడ. ఆ బాధ్యతలు పెరిగిన నేపథ్యంలో ఈ మిగతా బాధ్యతలన్నీ తను పెట్టుకోలేక ఒక్కొక్కటి ఒక్కొక్కటి అప్పచెప్పాడు. ఒక బిల్డింగ్ ఒకళ్ళకి, ఇలాగో స్కూలు తనకి, కాలేజీ తను ఉంటాడు, ఇద్దరు పిల్లలు ఉంటారు. ఇక్కడ స్కూల్ ఏమో టోటల్గా తనకు అప్పచెప్పేసి ఇట్లా అడ్మినిస్ట్రేషన్ అంతా డివైడ్ చేశాడు. ఈ డివైడ్ చేసిన నేపథ్యంలో ఇప్పుడు విష్ణు చూసుకుంటున్న విషయాల్లో ఎక్కడో చిన్న తనకు ఒక క్లారిఫికేషన్ కావాల్సి వచ్చింది. ఆ క్లారిఫికేషన్ ఎవరు ఇవ్వాలి? అప్పుడు ఆ విషయాలు చూస్తున్న మోహన్ బాబు తరఫున ఆ విషయాలు చూస్తున్న సారది, అది ఇవ్వటం లేదు. అది నాన్నకు చెబితే ఆటోమేటిక్, మోహన్ బాబు చెబితే మోహన్ బాబు ఏంటి సారది, ఏంటిది ఈ విషయం ఏంటి, టక్ టక్ అంటే 2 నిమిషాలు అయిపోయేది. ఇక్కడ వల్ల తను చేసిన తప్పు ఏంటంటే, విష్ణు ఇది నేను అడ్మినిస్ట్రేషన్లో ఉన్నాను, నేను నిర్వహించలేనా, అది దీనికి కూడా నాన్న దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేయాలా, చిన్నపిల్లల్లాగా నేనే చూసుకుందాం అనుకున్నాడు. నాన్న దగ్గర చెప్పడం అనేది కొంచెం అయ్యారు కదా, పెద్దపిల్ల అయ్యారు, అన్నీ చూస్తున్నాడు, చూసుకుంటున్నాడు. సో ఈ విషయం నాన్న దగ్గరికి వెళ్ళి నాన్న ఏదో అడగటాడు, చిన్నపిల్లల కంప్లైంట్ ఏంటి, నేనే చూసుకుంటాను అన్నట్టు లెవెల్లో ముందుకెళ్ళాడు. అది తప్పు. అది ఫస్ట్ ఈ ఇంకా నాన్నగారు ఉన్నారు, నాన్నగారు చెప్తే, ఎందుకంటే సారథి అనేవాడు ఎవడో కాదు, మన బంధువే, ప్లస్ నాన్నగారికి పర్మనెంట్గా పర్సనల్గా ఉన్నాడు ఇన్ని సంవత్సరాలు. సో కనుక అది ఉన్నప్పుడు నాన్నకు చెప్తే సరిపోద్ది అనుకోవాల్సింది పోయి తనే అడ్మినిస్ట్రేషన్ పవర్లో తను వెళ్ళాలనుకున్నాడు. సరే అదొక తప్పు అయితే ఇక్కడ మనోజ్ చేసిన తప్పు ఏంటి? జరిగింది తనకే బంధువే, తన ఎవరో ఇల్లు కాదు, తన ఇల్లు కాదు, తన బంధువులు ఇల్లు, తన అత్తారిల్లు కాదు, మీ బంధువే సారథి, మీ రిలేషనే, నాన్నకి పర్సనల్గా ఉన్నాడు మీ రిలేషను. సో అతన్ని ఏదో జరిగితే దాన్ని సోషల్ మీడియాలో పెట్టడం పెద్ద తప్పు చేశాడు. ఆ సోషల్ మీడియాలో పెట్టడం వల్ల అది ఏమైంది? ఒక సిస్టమ్, ఆ ఫ్యామిలీలో ఒక సిస్టమ్ మెయింటైన్ అయింది కదా దెబ్బతింది. ఆ సిస్టమ్ ఏంటి? మోహన్ బాబు ఒక స్ట్రెయిట్ లైన్ గీసి పెట్టాడు, ఫ్యామిలీ లైఫ్, పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్, పబ్లిక్ లైఫ్. ఈ పర్సనల్ లైఫ్లో ఉండే సమస్యలు ఏమైనా సరే 4 గోడల మధ్యలో ఉండాలి. అది ఎంతదై ఎంత పెద్దదైనా ఎంత చిన్న 4 గోడల మధ్య తేలసారి అక్కడతో ఆగిపోవాలి, అది ఆ గేటు దాటకూడదు. అలాగే పబ్లిక్ లైఫ్లో ఉన్నది అక్కడే ఉండాలి. ఆ విషయాలు ఇక్కడ అక్కడదే సెలబ్రిటీగా మనం కలపడగానే ఆహా ఓహో అని అందరూ ఫోటోలు తీయడానికి, సెల్ఫీలు తీయడానికి, ఇంటికి రాగానే ఆ సెలబ్రిటీ పొజిషన్ ఇక్కడ ఉండాలని కోరుకోకూడదు. ఇక్కడ ఇంట్లోకి వస్తే నార్మల్ ఫ్యామిలీ మెంబర్, అక్కడ వెళ్తే అది ఇక్కడికి రాకూడదు, ఇది అక్కడికి వెళ్ళకూడదు అని ఒక స్ట్రెయిట్ లైన్ గీసి ఉన్నాడు. అలాగే
గడుపుతున్నాడు తన జీవితం అలా గడిపాడు. పిల్లలు అలాగే ఇన్నాళ్ళు అలాగే ఇది కూడా మీకు అందుకని చాలా విషయాలు వాళ్ళ పర్సనల్ విషయాలు బయటికి రావు. ఆస్తుల విషయాలు కూడా ఇవాళ ట్రోలింగ్ చేస్తారు వాళ్ళిద్దరికి. మంచు విషయం గారికి మనోజ్ గారికి ఆస్తులు ఎంత విషయం పరిజ్ఞానం లేకుండా విషయం ఎవరు ఏంటి తెలుసుకోకుండా వాగే వాగుళ్ళయ్యి మోహన్ బాబు ఎవరికి ఏమి ఇవ్వాలో అన్నీ క్లియర్గా ఇచ్చేశాడు. తనుంటున్న ఇల్లు తన కూతురికి ఆ స్కూల్ తనకి ఇట్లా ఎవరికి ఆస్తులు ఏమి ఇవ్వాలో తను ఇప్పుడు ఇవ్వాల్సిన ఇచ్చేశాడు. ఎవరికి డిస్ప్యూట్ లేకుండా ఇచ్చేశాడు. తదనంతరం కూడా ఎవరికేంటి తన ఆస్తి ఇల్లు తన పేరు మీద ఉన్నట్లో ఎవరికేంటి తన భార్యకేంటి తన పిల్లలకేంటి ఆడపిల్లకేంటి అన్నీ క్లియర్గా రెడీ చేసి క్లీన్గా ఉన్నాడు. సో అక్కడ ఆస్తుల డిస్ప్యూట్కి అవకాశమే లేదు. ఏది అందుట్లో ఏంటంటే మొత్తం తాతలు ఇచ్చిన సొమ్ము కాదు, మోహన్ బాబు కష్టార్జితం. సో తనని డిమాండ్ చేయడానికి ఎవడో మనవలు మా తాతలు వస్తే అడగడానికి కూడా ఏం లేదు. ఎవ్రీ సింగిల్ పై ఈజ్ హార్డ్ ఎర్న్డ్ మనీ ఆఫ్ మోహన్ బాబు. కనుక తన స్వార్జితం తన ఇష్టమైన వాళ్ళకి తనకి ఇష్టమైనంత ఇచ్చుకోవచ్చు. అది ఎవడో అడగడం లేదు, ఎవరికి అప్పీల్ చేయడానికి కూడా లేదు. సో తన కానీ న్యాయంగా అందరికీ తన తన ఎవరికి వాళ్ళు ఇచ్చేసాడు. ఎవరెవరి సమర్థతను బట్టి ఎవరెవరి కెపాసిటీని బట్టి ఎవరెవరు ఏదైతే చూసుకోగలరో ఆలోచించుకుని ఇచ్చేసాడు. అయిపోయింది దాంట్లోకి డిస్ప్యూట్కే ఆస్తుల డిస్ప్యూట్కి. అందుట్లో నేను ఒక ఫ్యామిలీ, ఒక రామారావు గారి ఫ్యామిలీ కానీ, ఒక రామకృష్ణ గారి ఫ్యామిలీ కానీ, ఒక మోహన్ బాబు ఫ్యామిలీ కానీ ఎప్పుడైనా వాళ్ళ ఆస్తులు గొడవలు పట్టు ఉన్నారా? రామారావు గారి బిడ్డలు ఎంతమంది 12 మంది సంతానం ఉంటే ఎప్పుడైనా ఉన్నారా? ఉండదు. ఎందుకంటే ఆ ఫ్యామిలీ అంతా ఆ విషయాల్ని చాలా ముందు జాగ్రత్తగా మన తదనంతరం ఫ్యామిలీ అల్లరి కాకూడదు అనే ముందు జాగ్రత్తలు ముందే అన్నీ ఎవరికెవరికి ఏంటి ఎలాంటి డిస్ప్యూట్లు రాకూడదు, ఈ అల్లర్లు కుటుంబం రోడ్డు మీదకి రాకూడదు గొడవలతోటి అనేది వాళ్ళ సిద్ధాంతం. అలాగే రామారావు, అలాగే కృష్ణ గారు, అలాగే మోహన్ బాబు ఆ లైన్లో నా అంటే మిగతా ఫ్యామిలీస్ అది నాకు తెలిసిన ఫ్యామిలీస్లో వీళ్ళు ఆ పద్ధతిలో ఉంటారు. కనుక ఇక్కడ డిస్ప్యూట్గా అవకాశమే లేదు. ప్లస్ ఇవాళ జరిగింది తప్పది, అందుకనే మోహన్ బాబు ఇంటర్ఫైర్ అయ్యాడు. మోహన్ బాబు వార్నింగ్ తోటే ఇమీడియట్గా డిలీట్ చేశారు. సాయంకాలం లోపు మనోజ్ కూడా దానికి క్లారిటీ ఇచ్చేస్తాడు. నేను ఎందుకు తొందరపడ్డాను, నేను తొందరపడ్డా కాదు, అదో మా అన్నయ్య ఏ తప్పుని క్షమించడు, అది సొంత వాళ్ళైనా బయట వాళ్ళైనా చిన్న తప్పులైనా క్షమించడు అన్న ఒక దీనికోసం పెట్టాను. అది పెట్టి ఈ లోపల ఇంత అల్లరి అయిపోయింది, దానికి రేపు క్లారిటీ ఇద్దామనుకున్నాను, ఇది పెట్టి రేపు క్లారిటీ ఇద్దామనుకున్నాను. ఇది నాకు మా అన్నకు గొడవ కాదు, మా అన్నయ్య యొక్క విధానానికి జరిగిన ఇది, అందుకనే పెట్టాను. ఏ చిన్న తప్పు అయినా సరే మా సొంత మనిషి అయినా సరే యాక్సెప్ట్ చేయడం అయినా అంత స్ట్రిక్ట్గా అడ్మినిస్ట్రేషన్ చేస్తాడు అని చెప్పడం కోసమని ఇది పెట్టానని అలా ఒక ఆలోచించాడు. అది ఈ లోపల మిస్ఫైర్ అయింది. అది తప్పు, అది తను తొందరపడటం పైకి ఉమ్మూస్తే ఎవరి మీద పడుద్ది, మన మీద పడుద్ది. అది మనోజ్ తెలుసుకోలేకపోయాడు. అదేదో సరదాగాను క్యాజువల్గాను తప్పు ఇలాంటి విషయాల్లో, ఎందుకంటే కుటుంబ పరువుకు సంబంధించిన విషయాలు. ట్రోలింగ్ దొరికితే వాడు సోషల్ మీడియాలో నువ్వైనా నేనైనా మోహన్ బాబు అయినా మోడీ అయినా ఇంత విషయం దొరికితే ఓ ఏమో సోషల్ మీడియా ప్రతి చేస్తాం. అలాంటి అవకాశం ఉన్న సందర్భంలో మనం జాగ్రత్తగా ఉండాలి కుటుంబ విషయాలు. అక్కడ ఉన్న సిచ్యువేషన్ విష్ణు గారు ఉంటే తలుపు బయట నుంచి ఎవరో కొడుతున్నట్టుంది. సారథి గారు విష్ణుని రా విష్ణు అని పిలుస్తున్నారు విష్ణు గారిని. అండ్ మనోజ్ గారు వచ్చేసి ఇదండి పరిస్థితి, ఇంట్లో వాళ్ళని ఇలా కొడతారు అండ్ సిచ్యువేషన్ మనం అంటే సిల్లీగానో లేదంటే కామెడీగా ఇలా చెప్పడానికో జరిగినట్టుగా కనిపించలేదు. లేదు, ఏముంది అక్కడ మీరు ఓ దాన్ని ఓ చేస్తున్నారు, ఏముంది? విష్ణు కోపంగా లేవు ముందుకెళ్తున్నాడు, వాళ్ళు ఆపుతున్నారు, అంతేగా, అంతే జరిగింది. ఎవరో ఒక ఇంకో లేడీ వచ్చింది అంతే, వెనకాల నుంచి ఎవరో ఏదో మాట్లాడుతున్నారు, ఇదేనా జరిగింది, ఇదేనా జరిగింది అని అంటున్నారు అంతే. ఏంటి దాంట్లో ఇంట్లో అక్కడ ఏదో ఆ వాయిస్ మంచు విష్ణుది, మంచు మనోజ్ ఆ వాయిస్ లోపల నుంచి, లోపల బుద్ధి ఉండాలి కదా. మంచు మనోజ్ ఒక మేనేజర్ రూమ్లో ఇంట్లోకి వస్తే హాల్లో కూర్చుంటాడా, లోపల బెడ్రూమ్లో కూర్చుంటాడా, లోపల నుంచి అరుస్తాడా? అందులో మనోజ్ మోహన్ బాబు పుట్టినాడు. మనోజ్ లోపల ఉంటే నేరుగా వచ్చి నిలబడతాడు, కానీ వెనకాల ఎక్కడో దాక్కుని మాట్లాడు కదా. ఇద్దరు దమ్ము ధైర్యం ఉన్నవాళ్ళే, మోహన్ బాబు గడుపులు పుట్టినాళ్ళే. కనుక ఇవన్నీ ఊరినే దాన్ని ఏదో దాన్ని ఇంత చేసి అంత ఇదిగో తోకంటే అదిగో పూలు అన్నాడు. ఏదో మనోజ్ వాయిస్ అది అని కొట్టడానికి వచ్చాడు, తన అడగడానికి వచ్చాడు, ఆవేశపడ్డాడు, క్లారిటీ ఇవ్వలేదని కోపం వచ్చింది. దాంట్లో అక్కడ గజేంద్ర ఎవరు తన మనుషులే ఆ పేరు ముందుతుంది. ఈ బిట్టుకి ఇంత వెళ్ళిపు తను ఏమిచ్చాడు, ఇంట్లో వాళ్ళనే కొడతారా అని పెట్టాడు. నెక్స్ట్ డే నెక్స్ట్ క్యాప్షన్ ఎస్ కొడతారు, తప్పు చేస్తే ఇల్లు ఇంటి వాళ్ళైనా బయట వాళ్ళైనా క్షమించరు
అదే మా అన్నయ్య విష్ణు అని పెట్టాలనేది అతని లెక్క. ఒకరోజు మొదట్లో మొదటి ఇది పెట్టి నెక్స్ట్ క్యాప్షన్ దాంతో వెళ్ళాలని ఈ లోపల మొదటి క్యాప్షన్కే కప్పు కప్పు అయిపోయింది. అది ఆలోచించాలి. అది అనాలోచితంగా చేసిన పిల్లడు ఇది నెక్స్ట్ పెట్టేదాకా ఆగుద్దా, నెక్స్ట్ మనం పెట్టేదాకా ఇది ఎట్లా ఎలాంటి రూల్ రూపాంతరం చెందుతుంది, ఎన్ని రకాల రూళ్ళకి వెళ్ళిపోతాయి, ఇవన్నీ ఆలోచించకుండా చాలా సరదాగా చిన్నపిల్లలు పెట్టినట్టు పెట్టాడు. తప్పు. ఈ రెండు తప్పుల వల్ల జరిగినాయి. అది ఏమైనా వాటెవర్ ఇట్ మేబీ సాయంకాలానికి ఆల్రెడీ తీసేశారు, అది రిమూవ్ చేశారు. సాయంకాలానికి క్లారిటీ కూడా వచ్చేస్తుంది ఎందుకు తను పెట్టాడు, ఏ ఉద్దేశంతో పెట్టాడని కూడా వస్తుంది. దాంతో పులిష్టాబ్దాలు